గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశం, ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు. నేడు ఏపీ మంత్రులు బాధ్యతల స్వీకరణ, సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న మినిస్టర్స్. సన్గ్లాసులు ధరించిన చంద్రబాబు, పిడికిలు విసురుతూ నినాదాలు చేసిన మహిళలు. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి ఋతుపవనాలు, ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరణ. భారత్ కెనడా మ్యాచ్ రద్దు, వర్షం కారణంగా క్యాన్సిల్. మెదక్ జిల్లా కేంద్రంలో జంతు వధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఒక వర్గంపై రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మెదక్ పట్టణ శివారులో లేగదూడలు కోతకు తెచ్చారన్న ఉద్దేశంతో బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి గోవులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో నర్సిఖీడ్ సమీపంలో మరికొన్ని గోవులు ఉన్నట్లు తెలుసుకున్న యువకులు అడ్డుకునేందుకు వెళ్ళగా అక్కడ ఉన్న మరో వర్గం వారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న దాడికి గురైన వర్గీయులు పోలీస్ స్టేషన్ వద్దకు కర్రలతో వచ్చి ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ర్యాలీగా వెళుతున్న ఒక వర్గం వ్యక్తిపై మరో వర్గానికి చెందిన వ్యక్తి కత్తితో దాడి చేయడంతో గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన మరో వర్గం అక్కడ ఉన్న కొంతమందిపై కర్రలతో దాడి చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక ఆసుపత్రి నుంచి రాళ్లు పడినట్లు చెప్పారు. కొంతమందికి గాయాలు కావడంతో ర్యాలీగా వెళుతున్న వారంతా ఒక్కసారిగా ఆసుపత్రిపై దాడి చేశారు. ఈరోజు మెదక్ పట్టణంలోని జమ్మికుంట దగ్గర ఒక మదర్శాల ఉంది. మదర్శాల దగ్గర పక్కకి ఒక 40 గోమాతలని మేపడం జరుగుతుంది. ఎందుకు మేపుతున్నారని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే మాపై దురుసుగా వ్యవహరించడం చేస్తే మేము పోలీస్ వారికి విజ్ఞప్తి ఫోన్ చేసి చెప్తే పొద్దున 9 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు మమ్మల్ని ఇక్కడ ఎండల్లో నిలబెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్న ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం
వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్గా తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలని తెలిపారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఇప్పటికే 141 వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వారికి తెలిపారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. నీరు ఎక్కువగా వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డుపై నీరు నిలవకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్తో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడింగ్ చూసి పాత ప్రభుత్వ విధానం హ్యాంగోవర్ వీడాలంటూ పోలీసులతో గట్టిగా చెప్పారు. ఇన్నేళ్లు కార్యకర్తల్ని కలుస్తూ వచ్చారని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడు ఎందుకు పెట్టారని సీఎం ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు తనకు అడ్డుగోడలు తెచ్చే చర్యలు ఉపేక్షించాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మీ భద్రతా సాయంతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. వినతుల స్వీకరణకు పద్ధతులు ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సచివాలయంలోనే వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామన్నారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజావేదికను కూల్చివేశాడని మండిపడ్డారు. ప్రజావేదిక గుర్తులు విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటాయన్నారు. ఆ శిథిలాలను తొలగించమన్నారు. త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానని, పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్రా వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తోంది, ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో క్యాడర్లో నాయకుల్లో మనోస్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేత స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ప్రలోభాలకు లొంగవద్దు, కేసులు పెట్టినా భయపడొద్దు, శాసనసభలో కట్టడి చేసినా మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి అంటూ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. రెండు శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన మహా అయితే 4 కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు, విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడూ జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే సినిమాలో ఓన్లీ 1st హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయన్న ఆయన సినిమాలో 1st హాఫ్ మాత్రమే అయిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. 2వ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు, ఈ రకంగా కేంద్రంలో 240 MPలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, NDAలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకు. మరోవైపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ సానుభూతి పరులు, శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడలేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపైన నేతలు జగన్తో చర్చించారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ఎక్కడ్నుంచి పరామర్శం మొదలు పెడతారు అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటి వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
తన హయాంలో చేసిన తప్పులు బయటకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి భయం మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. తప్పులకు శిక్ష పడుతుందేమో, కేసీఆర్కు భయం పట్టుకుందని చెప్పారు. 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్ అదే విషయాన్ని కమిషన్ ముందు వెళ్లి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణమని అన్నారు. అక్రమాలు బయటకు రావాలని కేసీఆర్ విచారణకు సహకరించాలని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమో అన్నట్టు భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళని, తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా మురుపులు చేతులు మారినాయి. ఇది ఒక పెద్ద కుంభకోణం, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉన్నది. కేసీఆర్ తెలంగాణలో పగ ప్రతీకారంతో కూడిన పాలనను సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. ఎంతసేపు కేసీఆర్ పై విషయం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్వేషాన్ని రగిల్చే కుట్ర తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ప్రజలు అవకాశం ఇచ్చినందుకు ఏం చేద్దామనే ఆలోచన వారికి ఏమాత్రం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని ఫైర్ అయ్యారు. ఇందుకు పాఠ్యపుస్తకాలను వెనక్కు తెప్పించడమే నిదర్శనమన్నారు. కవిత, ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పాఠ్యపుస్తకాలు పంపించారు స్కూళ్ళకు, మళ్ళీ వాటన్నింటినీ వాపసు తెప్పించారు. ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు వాపసు తెప్పించారు, ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే, తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి. సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది, అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపసు పెట్టేయాలని. దీనిలో ఏమైనా అర్థం ఉందా అసలు? మరి ఒకవేళ ఏమైనా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి, సమ్మర్లోనే సమీక్ష చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది, ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసింది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం. సీజన్ ప్రారంభమైంది వ్యవసాయం, వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఖరీఫ్. విత్తనాలకు, ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చాం. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేమొస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎప్పటిలోగా ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు, ఏ మంత్రులు చెప్తలేరు, అధికారులు చెప్తలేరు. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు రైతాంగం తుకం పోసుకున్నారు, ఇక నాట్లేసుడు స్టార్ట్ అయితే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదలకు న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరగాలని ఆయన కోరారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా అడుగుతున్నానంటూ ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల భూములు తిరిగి దొరలకిచ్చారని, ఇందిరాగాంధీ పాలనలో మారిగలకు 94 ఎకరాల భూమిని 1981 నాటి ప్రభుత్వం కీసర దాయరలో ఇచ్చిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగిడి కృష్ణారెడ్డి దురుద్దేశంతో చనిపోయిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. కోర్టులో కేసు ఉన్న హెచ్ఎండీఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. 10 రోజులు కాదు, ఇది 15 అయినా అయ్యేటట్టు లేదు. దీనిని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు, గరీబ్ వంక జమీన్ బి ఇందిరాగాంధీ దియేసో జమీన్ బి వాపస్. ఇంతకంటే నిదర్శనం ఏమంటే, నేను ఒక పని తలిగితే ఆఖరి దానికే పోతా, నడిబిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు, మాదిగోళ్ళు, వాళ్ళు బతికేం కావాలి? 120 మంది రోడ్ల మీద వండుకుంటున్నారు బాబు, తిండికి లేదు. 2-3 సార్లు సెల మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు.
ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి, ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. 2 సార్లు కేసీఆర్ సీఎంగా పనిచేసిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారులు పార్టీ ఓటు బ్యాంక్ అని భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తమదైన ఓటు బ్యాంకు ఏమైందనే సందేహం మొదలైంది గులాబీ పార్టీలో. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. దీంతో మళ్లీ జనంలో పట్టు సాధించాలనుకుంటోంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకోసం భిన్న వర్గాలకు చేరువవ్వాలనుకుంటోంది. మరి బీఆర్ఎస్ ఎవరిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తోంది? మళ్లీ తిరిగి ఎలా నిలబడాలనుకుంటోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ 20 ఏళ్లలో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకుతో నెట్టుకు వస్తోంది. కేసీఆర్ ఆకట్టుకునే మాటలు, ఆయా రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంకు ఏమందనే దానిపై చర్చ జరుగుతోంది. 6 నెలల క్రితం అధికార పార్టీ ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లోనూ 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 6 నెలల్లోనే 17 ఎంపీ స్థానాల్లో ఒక్కదాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా, కీలక నేతలంతా పార్టీని వీడడం, క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం, కాంగ్రెస్ బీజేపీలో బలమైన పార్టీలుగా ఎదగడం, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21% ఓట్లు పక్క పార్టీలకు మళ్లాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా బీజేపీ పొందాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా షిఫ్ట్ అయి ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. కొంత బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ కు బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవటమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు, ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఓటు బ్యాంకు గా మార్చుకొని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నిర్ణయాలు తారుమారయ్యాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తన వ్యూహంతో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 10 ఏళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని సామాజిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపుకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీలోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారని చర్చ జరుగుతోంది.
వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును టీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటుందా లేదా చూడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.